ఓం సాయిరామ్. మానవ హృదయ క్షేత్రంలో భక్తి బీజాలు నాటుదాం. వ్యవసాయం అంటే ప్రయత్నం, కృషి అనే అర్థాలున్నాయి. ఒక హృదయంలో మంచిని పెంచాలన్నా, ఒక స్థలంలో మొక్కను పెంచాలన్నా మనం కృషి చేయాలి. మొదట మనిషి హృదయంలో భక్తి అనే బీజాన్ని నాటాలి. ఆ బీజం మొలకెత్తటం కోసం జ్ఞాన భాస్కరుడు అయిన దైవాన్ని గురించి చెప్పాలి. బాబా సందేశామృత జలం చిలకరిస్తూ ఉండాలి. మనిషి హృదయంలో భక్తి బీజం మొలకెత్తిందంటే చాలు, ఆ వ్యక్తి జీవితంలో అద్భుత కాంతులు వెల్లివిరుస్తాయి. ఈ విధంగా అందరూ దైవ చింతనతో బాబాపై నమ్మకం పెంచుకోవాలని మనం కోరుతాం. కానీ వారిలో నమ్మకాన్ని బలవంతంగా పెంచలేం, బాబా అనుగ్రహం పూర్తిగా అందేలా కూడా చేయలేం. గింజ వెయ్యగలం, నీటితో తడపగలం, కానీ ఆ మొక్క మొలచి మారాకు వేసి పెరగటం అనేది బాబా సంకల్పంపై ఆధారపడుతుంది. అయినా మనవంతు కృషి మనం చేయాలి. బాబా అందరి భక్తి వలన మనం అద్భుతమైన ఆనందాన్ని అనుభవిస్తున్నాం. బాబా ప్రేమకు పాత్రలమై సుఖశాంతులతో జీవిస్తున్నాం. కాబట్టి మనలాగే అందరూ సుఖంగా బాబా అండలో జీవించాలని కోరుకోవాలి. ఆ ప్రయత్నంలో భాగంగానే సత్ప్రవర్తన గల వ్యక్తులలో భక్తి బీజాలు నాటడానికి ప్రయత్నం చేయాలి. మనం ఎంతోమందికి బాబాని గురించి చెబుతాం. అందరూ భక్తి మార్గంలోకి రాకపోవచ్చు, కనీసం కొందరైనా భగవదానందాన్ని అనుభవిస్తే మన కృషి ఫలించినట్లే. ప్రయత్నం చేయటం మన ధర్మం, ఫలితం పొందగలగటం వారి అదృష్టం. అదంతా బాబా సంకల్పం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.